हलो अंडी अंदर की नमस्ते वेलकम टू माय चैनल मेनू मैजिक नेनु मी तो शेयर चेसुकोबोये रेसिपी वच्चेसी कोकोनट लड्डू अंडी फूड कलर यूज चेयकुंडा चेसानु एला चेयालो स्टार्ट चेद्दाम मरी मुंदुगा 2 स्पून्स बीट्रूट पीसेस तीसुकोनी మిక్సీలో యాడ్ చేసుకొని లైట్గా 1 డ్రాప్ వాటర్ యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి బటర్ మెల్ట్ అయిన తర్వాత 1 కప్ కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఫ్రై అయిపోయింది దీన్ని వేరేక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం నెక్స్ట్ అదే పాన్ లో 1/2 లీటర్ పాలు వేసుకోవాలి పాలు వేసుకొని బాగా మరిగించాలి పాలు రోల్ బాయిల్ అయిన తర్వాత 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పాలన్నీ 1/2 అయ్యేంత వరకు బాగా మరిగించాలి పాలన్నీ దగ్గరికి మరిగిపోయాయి ఇప్పుడు 2 స్పూన్స్ బీట్రూట్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని అదంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పాలని దానికి మొత్తమంతా పట్టే వరకు మిక్స్ చేయాలి పాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి పాన్ నుంచి సెపరేట్ అయిన తర్వాత దించేసుకోవడమే అయిపోయింది దించేసుకోవడమే దించే ముందు ఒకసారి లడ్డూ చేయడానికి వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి రాకపోతే ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి దించేశాక కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత లడ్డూలాగా చుట్టుకోవడమే కొంచెం వేడి ఉండగానే లడ్డూలు చుట్టుకోవాలి వేడి తగ్గిపోతే లడ్డూలాగా రాదు మొత్తం అన్ని ఇదే ప్రాసెస్ లో లడ్డూలాగా చుట్టుకోవాలి ఇప్పుడు నేను లడ్డూ మీద పిస్తా పెట్టుకొని డెకరేట్ చేసుకున్నాను మీ దగ్గర ఏ నట్స్ అవైలబుల్ ఉంటే దాంతో చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్లేట్ లో కొంచెము కోకోనట్ పౌడర్ తీసుకొని ఈ లడ్డూలన్నీ దాంట్లో రోల్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ కదా కోకోనట్ లడ్డూస్ రెడీ అయిపోయాయి ఎలాంటి ఫుడ్ కలర్ యూస్ చేయకుండా మంచి కలర్ఫుల్ లడ్డూలు రెడీ అయిపోయాయి మీకు నచ్చిందా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ చేసుకోండి నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి